हेलो एव्रीवन वेलकम टू मई चैनल तेलुगु राष्ट्रालो जोरुगा कुरुस्तुन्नटुवंटि वर्षालु विवरालकेली ई रोज ए जिल्लालो वर्षालु पड़ताई अलागे रानुन्न रोजुल्लो तुफानु प्रभावं ए जिल्लाल मीद अत्यधिकंगा उंडनुंदो तेलुसुकुंदां अंतकंटे मुंदु मीरु इंका मन चैनल नि सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि इक विवरालकु गनुक वेल्लिनट्लयिते ई रोजु मुख्यंगा मनकि कोस्ता तीरं वैपुगा एक्कुव वर्षालु पड़े अवकाशालु उन्नायि उत्तर भारतदेशं नुंचि वीस्तुन्नटुवंटि तेमगालु डैरेक्ट गा कोस्ता जिल्लालोकि विस्तरिंचडं वल्ल ई रोजु मध्याह्नं नुंचि उरुमुलतो मेरुपुलतो कूडिनटुवंटि वर्षालु उत्तरांध्र जिल्लालैनटुवंटि श्रीकाकुळं విజయనగరం విశాఖపట్నంలో భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి నెల్లూరు ప్రకాశం అలాగే రాయలసీమ మీద తమిళనాడు శ్రీలంక వద్ద కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం భారీగా ఉండనుంది. ఈ రోజు రాత్రి సమయంలో ముఖ్యంగా చిత్తూరు అలాగే నెల్లూరు కడప జిల్లాలోని పలు ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ మీద కూడా ఒక అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న అల్పపీడనం రానున్న రోజుల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని దీనికి సత్తర్ తుఫాను గా పేరును ప్రకటిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం ఉత్తర అలాగే వాయువ్య తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, కర్నూలు, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం అలాగే హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలన్నింటిలో కుండపోతగా వర్షాలుంటాయి. ముఖ్యంగా ఈ వర్షాలు సెప్టెంబర్ 3వ తారీఖు వరకు అక్కడక్కడ కొనసాగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe.